తెలంగాణ అసెంబ్లీలో సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మాటల యుద్ధం నడిచింది. కోరం లేకుండా సభ నడుపుతున్నారని, ఇది సభ రూల్స్ కు విరుద్ధం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోరం ఉందని తమ పార్టీ నుంచి 18 మంది సభ్యులు ఉన్నారన్నారు. కోరం లేదంటూ సభను వాయిదా వేయమని కోరడం సరికాదన్నారు. కోరంతట్టు ముందుగా చూసుకోవాలి. మేమేం చేస్తామంటే అధ్యక్ష, గతంలో మేము ఏం చేసేదంటే సభ్యులందరికీ ఫోన్లు చేస్తున్నాయి అధ్యక్ష, ఇవాళ ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నది, కోరం ఉండాలి. శ్రీధర్బాబు గారు, అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు వివిధ స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్నారు. ఈరోజు కోరం కావాల్సింది పూర్తి స్థాయిలో. కోరం మెంబర్స్ వారు బయటికి వెళ్ళినప్పటికీ కోరం ఉండే అధ్యక్ష, 100కి 100% కోరం ఉన్నారు. నాట్ 23, ఓన్లీ 12 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ ఎ కోరం. సార్, 10% అనేది మాకు 18 మెంబర్స్ ఉన్నారు. మేము చూపెడతాం సార్, అదే రూల్ పొజిషన్ కూడా. సార్, Page 8 of the sittings of the assembly, the quorum to constitute a sitting of the assembly should be 1/10 of the total number of us. 18 people were there, sir. 18 people were there. 18 people were there, sir, here. Unfair, sir. And people, you know, the honorable members were here to, and vallantada vallu ee house nadavoddu mem maatladadalchukoledani bayatiki vellaru. Meere chusaru, pradekshanga ulu chusaru. Dayachesi పెద్దలు, కడియం శ్రీహరి గారిని కోరుతా ఉన్నాను, కడియం శ్రీహరి గారిని కోరుతా ఉన్నాము. కోరంకి సంబంధించిన అంశం విషయంకి వచ్చే వరకు 18 మంది శాసనసభ్యులు ఉండే సార్. మీరు కావాలనుకొని బయటికి వెళ్ళిన వచ్చిన తర్వాత, కానీ కోరం కూడా ఉండే,